ఒక రాజమౌళి ఒక సుకుమార్ ఒక ప్రశాంత్ నీల్ ఒక ప్రశాంత్ వర్మ అంతే సౌత్ ఇండియా అంతే అంటే ఇచ్చిన 50 కోర్స్ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ పిక్చర్ తీయడం అనేది ప్రశాంత్ వర్మ టేకే బో సార్ అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు ప్రశాంత్ వర్మ కైతే సార్ ఎక్సలెంట్ అయోధ్య రామ మందిర ఓపెనింగ్ కి ఇది ఒక సెట్ బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమా హనుమాన్ జై హనుమాన్ అసలు సినిమా ఎక్సలెంట్ థాంక్స్ ప్రశాంత్ వర్మ మూవీనా ఈ మధ్య కాలం సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కొత్త డైరెక్టర్ వస్తే అసలు సినిమా మాత్రం హైలైట్ అసలు క్లైమాక్స్ చూస్తే ఇట్లా గూస్ బంప్స్ అన్న అసలు గూస్ బంప్స్ థియేటర్ లో ఒక్క లే చెప్పలు కొడుతుంటే సామి రంగ సినిమా అసలు హైలైట్ అసలు సినిమా అసలు इंडस्ट्री हिट क्लाइमैक्स क्लाइमैक्स रेंज क्लाइमैक्स लास्ट हाफ एन अवर ऊहिचर नागर डायरेक्टर इंडिया नेक्स्ट बिग थिंग प्रशांत वर्म अंत वेरे एवर लेर वस्तर डायरेक्टर नागुटो आणिमुत्यम స్క్రీన్ ప్లే ఉండాలి 100 కోట్లు పెట్టేయడం కాదు మన బుడ్డోడు ఎంత చేశారు 80 కోట్లు 70 కోట్లు అంత చిన్న బడ్జెట్ లో హనుమంతుని చూపించాడు ఒరిజినల్ క్యారెక్టర్ ని ఎలా చూపించాలో రిప్రజెంటేషన్ చేయాలో ఆ విధంగా చేశాడు అసలు గ్రాఫిక్స్ హ్యాట్స్ ఆఫ్ అసలుగా సూపర్ చెప్పాలి ప్రశాంత్ వర్మకి సూపర్ 38 క్రోర్స్ బడ్జెట్ దానికి మించి అవుట్పుట్ ఇచ్చిండు అన్న బీజం మాత్రం వేరే లెవెల్ నార్త్ రీచ్ వేరే లెవెల్ ఉంటది గట్టి కొట్టిండు సంక్రాంతి క్లియర్ విన్నర్ ఇది చెప్తున్నా రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ రిమెంబర్ ద నేమ్ మనం సినిమాటిక్ యూనివర్స్ ఇది మన మార్వెల్ ఇది కొడుతున్నాం మనం మేడం ఎలా ఉందండి హనుమాన్ ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ సూపర్ మూవీ చాలా బాగుంది ప్రశాంత్ వర్మ చాలా బాగా తీశారు చాలా బాగుంది కుష్కనా బాగుందా చాలా బాగుంది చాలా హనుమంతుడు హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్ ఎంత పెద్ద స్టార్ హీరో ముందు ఇచ్చిన ఎలివేషన్ ముందు పనికి రాకుండా పోయింది సూపర్ సూపర్ వెయిటింగ్ ఫర్ జై హనుమాన్ 25 ఇట్ ఇస్ వెరీ వెరీ సూపర్ గ్రాఫిక్స్ వర్ అమేజింగ్ అండ్ ది వాట్ పేరేంటి హీరో తేజ తేజ ఇస్ అమేజింగ్ హి ఇస్ వెరీ వెరీ లక్కీయెస్ట్ అండ్ ఇన్ ద సినారియో ఆఫ్ అయోధ్య Ram Temple, fantastic movie. I appreciate director and producer, and it's going to be super hit. Adi Purushu kanna bonda sir. Adi Purushu nothing. Adi Purushu different. This is different. This is compared with Mahabali, Bahubali, Bahubali. Fantastic movie. Avis rating sir. Rating I give 9 out of 10. 9 out of 10. Fantastic movie. Thank you. ఒక సీన్ చెప్తా. ఏం తిట్టుకోవద్దు. Just ఒక డైలాగ్ లో. రాముడికి నిడలా ఉన్నాడు హనుమంతుడు అని చెప్పేసినప్పుడు రాముడి షాడో రాముడిని పెట్టి కెమెరాని తిప్పి నీలాడలో హనుమంతుని చూపిస్తారన్న నిజంగా షార్ట్ ఉంది లిటర ఈ ఒక్క ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి నేను ఒక్కడే చెప్పాను తిట్టుకోకండి నన్ను ప్రశాంత్ వర్మ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ పార్ట్ టూ పెట్టారు అది ఇంకా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుద్ది డెఫినెట్లీ పార్ట్ టూ ఉంది డెఫినెట్లీ 100 బ్లాక్ బస్టర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ 2025 లో పార్ట్ టూ వస్తుంది జై హనుమాన్ అని అసలు ఈ మార్వెల్ డీసీ ఇవన్నీ కూడా మనము అనుకుంటాం కానీ మన ప్రశాంత్ వర్మ మైథలాజికల్ టచ్ తోటి మన సీరియస్గా బాగుంది చాలా బాగుంది హనుమాన్ అంటే హనుమాన్ అన్న నిజంగా జై శ్రీరామ్ ఏ బ్యాట్మ్యాన్ బ్యాడ్మ్యాన్ సూపర్ మ్యాన్ సూపర్ హీరో ఎవరు పనికిరానన్న హనుమానే గ్రేట్ నిజంగా సినిమా చూసే గూస్ బంప్స్
గూస్ బంప్స్ అంటారు చూడు, గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. ఇక మా డైరెక్టర్ ఏం తీసినామన్న సినిమా అయితే ప్రశాంత్ వర్మ కానీ ప్రశాంత్ నీళ్ళు మించుందన్న. నిజంగా ఆదిపురుష్, ఆదిపురుష్ అంటారు, ఆదిపురుష్ అమ్మ మొగుడు సినిమా ఇదైతే మీరు చూస్తారు కదా పక్కా. నేను ఖచ్చితంగా చెప్తున్నా సినిమా వేరే లెవెల్ ఉంది, బాక్సాఫీస్ బద్దలు కొట్టిందన్న సినిమా అయితే. నిజంగా హనుమాన్ అందరు చిన్న చిన్న అంటున్నారు, ఇది ఒక పెద్ద సినిమా, మనందరికి నచ్చే సినిమా. యాజ్ ఎ ఫ్యాన్ కూడా చెప్తున్నా, ప్రభాస్ ని వాడుకున్నాడు ఆదిపురుష్ డైరెక్టర్. ఆయన పేరేం పేరు? ఓం రావత్. ఆ వేస్ట్ ఫెలో ఆడు హిందూత్వంలో పుట్టిండా, క్రిస్టియాత్వంలో పుట్టిండా, అస కులం మాతం మార్చుకున్న ఏదైనా దర్శిస్తలేదు. కానీ చిరంజీవి గారు చేశారు అని చెప్పేసి అంటున్నారు. చిరంజీవి గారు రోల్ చేయలేరు, ప్రతి దాంట్లో గెస్ట్ అపీరియన్స్ అంటే మనకి ఈ సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చారు కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ టు ఆయనకి ఇచ్చారు. ఆయన చిరంజీవి గారు రావడం ప్లస్ అయింది ఈ మూవీకి, ఎందుకంటే ప్రతి ఒక్క హీరో